తెచ్చేద్దాం. గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. అప్పులు దుబారా ఖర్చులు తగ్గించాలని నిర్ణయం. తక్కువ వడ్డీకి దొరికే లోన్ల వైపు మొగ్గు. సొంతంగా నిధులు సమకూర్చుకోవడం పైన ఫోకస్. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సలహాలు సూచనలతో ముందుకు. ఇప్పటికే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ తో సీఎం రేవంత్ బట్టి విక్రమార్క భేటీ. వచ్చే బడ్జెట్ ఉన్నది ఉన్నట్లు రూపొందించాలని అధికారులకు ఆదేశం. మొత్తానికి ఇక షేర్లు కావాలంటే ఆకులు పట్టుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అప్పులు చేసి ఇక తిప్పలు పడి ఆ పథకాల పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళి అస్తావ్యస్తమైంది. కాబట్టి ఈసారి అట్లా కాకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి సారు ప్రణాళికలు చేస్తున్నాడు. సారు ఎన్ని ప్రణాళికలు చేసినా గుర్తు పెట్టుకో, ప్రజలకు ఉపాధి కల్పించాలి కానీ ఉచితాలకు అలవాటు చేయద్దు. ఉచితాలకు అలవాటు చేస్తే రాష్ట్ర అభివృద్ధి ఏమో కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అగమ్యకు వచ్చడం లేదు. ఉచితంగా వచ్చి తిని కూర్చుంటే ఎటుంటే చెప్పు. ఒకటి బద్దలు అసలు ఎదరు, లేకపోతే ఇక వయసు క్రిమినల్ గా మారే అవకాశం ఉంటుంది. పల్లి పాఠాలు ఏమో ఏం చేస్తారు ఇక గందుకని. గది కాకుండా ఉపాధి కల్పించే వైపు అడుగులు ముందుకేయించేవారు. తెలంగాణ యువత ఉబ్బెత్తున ఎగసిపడి ముందుకెళ్లడమే కాదు తెలంగాణ అభివృద్ధికి వాళ్ళు కూడా దోహదపడతారు. కాబట్టి దాని విధంగా ఎన్ని చూడాలి మనకి ఆర్థిక వ్యవస్థని గాలిలో పెట్టడం సాధ్యమైందా? ఎందుకంటే ఆల్రెడీ 400,00,000 కోట్ల అప్పుల గుప్ప. ఇప్పటికే ఆర్టీసీ ఉచితం, 2,500, 500 గ్యాస్, 4,000 పింఛను, 6,000 పింఛను, ఇప్పుడు తులం బంగారం, ఇంకో 2 కొత్త బంగారం. ఇవన్నీ కలిపితే ఇంత లేదనుకున్నా ఇంకా నుంచి 72 నుంచి 80 కోట్ల ఖర్చు ఎక్కువైతుంది. ఇక రైతు బంధు నేను రుణమాఫీ ఇవన్నీ చెప్పకనే చెప్తున్నా. ఇవన్నీ కలిపితే ఇంకో 100,00,000 అయితే మరి 100,00,000 కి ఇప్పుడున్న పరిస్థితిలో అభివృద్ధి మీద ఆదాయాన్ని తీసుకురావడం అంటే ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. మళ్ళీ అప్పు చేయాల్సిందే. మరి అప్పు చేయకుండా ముందుకు నడపడం అంటే ఏమైందా అనేదే కొంచెం టెన్షన్. ఇగో సంకేతం తెచ్చి స్వేచ్ఛను పంచడం, ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాం. సీఎం రేవంత్ పాలకులం కాదు సేవకులం అన్న మాట నిలబెట్టుకుంటున్నా. రేవంత్ అన్నగా నన్ను జనం గుండెల్లో పెట్టుకున్నారు. నెల రోజుల పాలన తృప్తిని కొత్త అనుభూతిని ఇచ్చిందట సీఎం. దీనికి సంబంధించి మిగిలిన పత్రికల్లో కూడా ఏమొచ్చింది రోజుదా. మొత్తానికి రేవంత్ అన్న, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే దానికంటే రేవంత్ అన్న అని జనాలు గుండెల్లో పెట్టుకున్నారు. ఇక మేము పాలకులం కాదు మీ సేవకులమే, మేము సేవ చేయడానికి వచ్చినా. కాబట్టి ఈ నెల రోజులు సీఎం గా మస్తు సంతృప్తి ఇచ్చిందనడట. దీనికి సంబంధించి దిశలో గుండెల్లో పెట్టుకున్నారు, గుర్తుండేలా పనిచేస్తా, నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సంఖ్యలను తెచ్చును, స్వేచ్ఛను పంచుతూ, ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ, ఉజ్వల భవిత వైపు అడుగులేస్తూ నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని నెల రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. రేవంత్ అన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా. సంఖ్యలను తెచ్చి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది అంటున్న పేర్కొన్నారు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఏమిచ్చిండ్రు ఈయన ట్విట్ గురించి, నెల రోజుల పాలనలో తృప్తి సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈనాడు గ్యారంటీనే ప్రాధాన్యాలు, నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపు. దిశలో ఏం రాసిండ్రు దీనికి సంబంధించి? ఓ ఇప్పుడు దిశ చెప్పిన కదా ఆధార్లో చూద్దాం. ఇక ఆధార్లో ఏమన్నా రేవంత్ అన్న ట్విట్ గురించి రాయలేదు. ఇక ఆధార్లో అయితే రేవంత్ అన్న ట్విట్ గురించి అయితే ఏం రాయలేదు. ఏదేమైనా కానీ ఈ నెల రోజుల్లో చేసిన పనులకు మస్తు తృప్తి ఉందని, ఇక ముందు కూడా సేవకుల్లాగా చేసుకుంటామని చెప్పిండ్రు. సరే అన్నిటికంటే ఇక్కడ సంతోషం ఏంటంటే ఉద్యోగులకు, పెన్షనర్లకు ఫస్ట్ వీక్ లోనే పైసలు పడిపోయాయి. అందరు మాత్రం మస్తు సంతోషంగా ఉన్నారు. ఆటో వందలు మాత్రం బాధపడతాను. ఈ మధ్య ఒక పోరాడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఇక బస్సులో ఉచితం అనే దాంతో కొంత సమస్యలు అయితే వస్తున్నాయి. కండక్టర్ అన్నారు కూడా సీట్ల మీద నుంచి నడిచిపోయి జుట్టు పట్టుకుంటున్న ఆడవాళ్ళు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇక ఉచితాలకు సంబంధించి 6 గ్యారంటీ పథకాలకు అప్లై చేసుకోవడంలో జనాలు బిజీగా ఉన్నారు. ఇక ఈ ఉచితాలలోనే ప్రజల మైండ్ సెట్ ఉంది తప్ప అసలు ఏం జరుగుతుందని ఆలోచించట్లే. ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు ఉండాలి కదా అని అనిపించుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నెల రోజుల్లో 9.5 సంవత్సరాలలో కేసీఆర్ సారికి ఒక ఇప్పుడే వచ్చిన రాష్ట్రం అని చెప్పింది. అలాంటప్పుడు నెల రోజుల పాలనలో పూర్తి విమర్శ లేకపోతే పూర్తి సంతృప్తం అనేది అయితే కరెక్ట్ కాదు. కాకపోతే అన్నిటికంటే చాలా సంతోషపడేది ఏంటంటే ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు మొదటి వారంలోనే పైసలు పెట్టాం. ఇదైతే కొంచెం బాగుంది, అన్ని బాగున్నాయి రేవంత్ అన్న, కొంచెం ఉచితాలే తగ్గించి ఉపాధి వైపు అడుగులు వేస్తే బాగుంటది. ఇక ఇంకా ఏం ఉచిత పథకాలు ఇవ్వాలి అని ఆలోచించే వాళ్ళు
ఉద్యోగులను ఉద్యోగాల రూపకల్పనకు ఎలాంటి ప్రణాళిక వేయాలి, ఎన్ని కాలాలు ఉన్నాయనే విషయంలో అడుగులేసినాం అనుకో, కొంచెం బాగుంటది అన్నది యువత ఆకాంక్ష. దాని మీద కూడా ఒక దృష్టి అయితే పెట్టు.